ఐశ్వర్య రాజేష్ చాలా గొప్పగా చాలా అద్భుతంగా ఒక హీరోల మాదిరిగా ఈ మధ్య ఈ క్రికెట్ బేస్డ్గా కానీ స్పోర్ట్స్ బేస్డ్గా కానీ వచ్చిన సినిమాలన్నీ జెంట్సే చేశారు. అంతే గొప్పగా మా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో అంతే గొప్పగా చేసింది. అందుకు కారణమైన మా భీమినేని శ్రీనివాసరావు గారిని, దానికి చక్కగా డైలాగ్స్ రాసిన మా చౌదరి గారిని, హనుమాన్ చౌదరి గారిని అభినందిస్తూ, మీరు మా సినిమాకి, మీరు అంటే పత్రికా విలేకరులందరూ, పత్రికా విలేకర సోదరులందరూ ఈ సినిమాకి ఎంతో చక్కగా పబ్లిసిటీ, ఎంతో ప్రచారం కల్పించుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే ఒక నిర్మాతగా నాకున్న కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ అపోజిషన్ పిక్చర్స్ విడుదలవుతున్న విధానంలో కానీ చాలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వటం, ఆ సినిమాలు నా సినిమా అని ప్రజల్లోకి బాగా ఎంత గొప్పగా తీసుకెళ్దామన్నా ఆ సినిమాల ప్రభావంతో ప్రజలు సరిగ్గా నా సినిమాకి రారేమో, ప్రజాదరణ కలగాలంటే దీన్ని సపరేట్గా సోలోగా రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సినిమాని అనేక వారాల ముందే రెడీ అయ్యి, సెన్సార్ అయ్యి, కాపీ రెడీ అయినా కూడా రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి వారం రెండు సినిమాలు మినిమం, నాలుగు సినిమాలు మ్యాక్సిమం, కొన్ని సందర్భాల్లో ఆరు సినిమాలు కూడా రిలీజ్ అయిన వారాలు ఉన్నాయి. అందుకని నా సినిమాని సోలోగా రిలీజ్ చేయాలి, ఎలా అయినా దీన్ని మంచి విడుదల చేయాలి అనే ఉద్దేశంతో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడితే ఆగస్టు 23వ తారీఖు బాగుంది, రోజు బాగుంది, ముహూర్తం బాగుంది, సినిమాలు కూడా బహుశా మీ పిక్చర్ ఒకటే పెద్ద పిక్చర్గా కనపడచ్చు, మిగతా రిలీజ్ అవుతాయేమో మాకు తెలియదు అని చెప్పడంతో 23వ తారీఖు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇంకొక వారం రోజుల్లో, 10 రోజుల్లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమాకి మరోసారి మీ ద్వారా ప్రజల్లోకి, ప్రజల దృష్టిలోకి బాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సినిమా గురించి ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే, ముఖ్యంగా ఒక తెలుగు అమ్మాయి 20 సినిమాలు ఇతర భాషా సినిమాల్లో చేసే వరకు తెలుగు సినిమాలో చేయకపోవటం నిజంగా దురదృష్టం. ఇతర లాంగ్వేజెస్ నుంచి, హిందీ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ, తమిళ్ నుంచి కానీ అనేక మంది హీరోయిల్ని మనం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, వాళ్ళు గొప్పగా వాళ్ళు ఇక్కడ రాణించడం జరిగింది. అయితే ఈ ఐశ్వర్య రాజేష్ నేషనల్ లెవెల్లో కూడా పేరు సంపాదించుకుంది, తమిళనాడులో ప్రఖ్యాత హీరోయిన్గా, ఇక్కడ మన పెద్ద హీరోయిన్లతో పాటు ఆ అమ్మాయి కూడా ఒక పెద్ద హీరోయిన్గా, మంచి పర్ఫార్మర్గా, మంచి నటి ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ నటీనటుల కుటుంబం నుంచి వచ్చింది, వాళ్ళ తాతగారు ఒకప్పుడు మనం పుట్టినప్పుడు అప్పుడప్పుడే పరిశ్రమ మొదలుపెట్టినప్పుడు అమర్నాథ్ గారని ఆవిడ తాతగారు దగ్గర నుంచి వచ్చిన, ఆ కుటుంబంలోంచి వచ్చిన ఆవిడ కాబట్టి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, మంచి నటి. అలా ఆవిడకి నేషనల్ లెవెల్లో కూడా కాకామొట్టాయి అట్లాంటి సినిమాలు చాలా పేరు తెచ్చినాయి. అలాగే అమ్మాయి హిందీలో కూడా ఒక పిక్చర్లో చేసింది, మణిరత్నం గారి పిక్చర్లో చేసింది, మలయాళం పిక్చర్లో చేసింది, ఇన్ని పిక్చర్లు చేసినా తెలుగు పిక్చర్లో చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. నేను మొదటిసారిగా ఈ సినిమాను తమిళ్లో చూశా, తమిళ్లో చూసినప్పుడు చాలా స్టన్ అయిపోయా, ఎవరు ఈ అమ్మాయి ఇంత బాగా చేసింది అని. ఎందుకంటే ఆ సినిమా మొత్తం 2.5 గంటలు అమ్మాయి భుజం మీద మోసి, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్తోనే ఆ సినిమాని నిలబెట్టి ఎంతో గొప్పగా 5 సినిమాల మధ్యలో రిలీజ్ అయితే 5 సినిమాల మధ్యలో ఈ సినిమాయే గొప్పదని నిరూపించుకుని ముందుకు తీసుకెళ్ళి ఇప్పటిదాకా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తుంటే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ పిక్చర్ గురించి, ఆ పిక్చర్లో ఉన్న టెక్నీషియన్స్ని, ఆర్టిస్టులని చేస్తున్న సన్మానాలు కానీ, ఆ పిక్చర్ తాలూకు ఫంక్షన్స్ కానీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. 130 మిలియన్స్ ఆ పిక్చర్ శివకార్తికేయన్ వాళ్ళ పాప పాడిన ఒక పాట, మనకు కూడా ఒక చిన్న పాప పాడింది తెలుగులో, మంద కూడా అంతే హిట్ అయింది.
130 మిలియన్ మంది ఇప్పటికీ ఆ పాటను విన్నారు ఆ కణ సినిమాలో. అంతేనా విశ్వ గారు, కరెక్టే నేను చెప్పేది? సో అంత గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాని తెలుగులో ఏమైనా సరే తీసుకురావాలి, ఆ తెలుగు అమ్మాయిని తమిళ్లో ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న అమ్మాయిని తెలుగుకి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ పిక్చర్ని, అంటే ఈ పిక్చర్ మెయిన్గా ఈ వ్యాపారపరంగా ఈ పిక్చర్ డెఫినెట్గా చాలా బాగుంది, చాలా మంచి సినిమా. అందుకని ఈ సినిమాని తెలుగులో తీసుకురావడం జరిగింది. దాన్ని భీమినేని శ్రీనివాసరావు గారు బాగా తీయగలరు అనే నమ్మకంతో ఆయనకి అప్పచెప్పడం, ఆయన ఎంతో శ్రద్ధగా నిన్న మొన్నటి వరకు ఆ సినిమాలో ఒక అక్షరం తేడా ఉన్నా, ఒక చిన్న మ్యూజిక్ తేడా ఉన్నా, ఎక్కడన్నా స్పెషల్ ఎఫెక్ట్ సరిగ్గా లేకపోయినా, ఎక్కడ ఏ చిన్నపాటి పొరపాటు లేకుండా ఆయన ప్రతి నిమిషం ఆ సినిమా గురించి పడిన తాపత్రయం నిజంగా ఆయన్ని అభినందించాలి. అలాగే కొత్త యువకుడైనా మా హను చౌదరి ఎంతో చక్కగా రాశారు. మీకు రేపటి నుంచి అడ్వర్టైజ్మెంట్స్లో వచ్చే డైలాగ్స్ కానీ ఆ సినిమా చూస్తే వచ్చే మీకు మీరే అభినందిస్తారు, అటువంటి డైలాగ్స్ రాశాడు మా హను చౌదరి. సో 22వ తారీఖున మీరందరూ ముందుగా చూసి ఈ సినిమాని మీకోసం వేయబోయే పత్రికా ప్రివ్యూకి మీరందరూ వచ్చి మీ ఫ్యామిలీస్తో వచ్చి ఆ సినిమాను చూసి 22వ తారీఖు సాయంత్రం నుంచి వచ్చే మీడియాలో కానీ 23వ తారీఖు మార్నింగ్ వచ్చే మీడియాలో కానీ మీరందరూ ఈ చిత్రానికి ప్రముఖంగా ప్రచారం కల్పిస్తారనే ఉద్దేశంతో 22న మీకు మీ ఫ్యామిలీస్కి ఈ సినిమా ప్రివ్యూ వేయటం జరుగుతుంది. తప్పనిసరిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీమినేని శ్రీనివాసరావు గారిని మాట్లాడమని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు ఈ సినిమాకి సంబంధించిన, కౌశల్య కృష్ణమూర్తికి సంబంధించిన పబ్లిసిటీకి సంబంధించిన ఇవి విగరస్గా స్టార్ట్ అవుతున్నాయి. సో రేపటి నుంచి వచ్చే డిజైన్స్ కానివ్వండి, ఇక ముందు వచ్చే ప్రతి ఇది, ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ, థియేట్రికల్ ట్రైలరు యాక్చువల్గా కొన్ని సినిమాలతో పాటు ఆల్రెడీ రిలీజ్ చేసాం, రెస్పాన్స్ చాలా బాగుంది, తొందరలో ఆన్లైన్లో కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సాంగ్స్కి వచ్చిన రెస్పాన్సు కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక పాజిటివ్ ఫీల్ అనేది సినిమా మీద ఉంది, బజ్జు ఆడియన్స్లో కానీ మీడియాలో కానీ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది ఏదైతే మేము ఊహించి డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది అన్న ఒక ప్యాషన్తో ప్రొడ్యూసర్ గారు దీన్ని తెలుగు తీసుకురావాలి కన అనే సినిమాని మీరు ఆలోచించినప్పుడు, నాకు సేమ్ వేవ్ లెంగ్త్లో ఆ సినిమా గురించి ఫీలింగ్ ఉంది కాబట్టి, సో ఇద్దరం కమిట్మెంట్తో ఒక మంచి సినిమాని ప్రేక్షకులకి అందించాలి అనే తపనతో వర్క్ చేశాం. ఈరోజు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే సినిమాలు రిలీజ్ అవుతున్న విధానం కానీ ఇవన్నీ చూసినప్పుడు, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న విధానం చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద చిన్న అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ ఈరోజు రెడీగా ఉన్నారు. దానికి నిదర్శనం మనం చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి. సో అంతే నమ్మకంతో అంత మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని చేసాం, అవుట్పుట్ చూసుకున్నాం. ఆల్రెడీ మా టెక్నీషియన్స్ కానివ్వండి, ఈ సర్కిల్లో వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, ఆల్రెడీ మా ఫ్యామిలీస్లో సార్ ఫ్యామిలీస్లో కొంతమంది ఆల్రెడీ సినిమాను చూశారు, వాళ్ళ రెస్పాన్స్ చూసుకున్నప్పుడు 100% నేను కళ్ళతో చూశాను థియేటర్లో ఆ రెస్పాన్స్. సో ఆల్రెడీ నేను డబ్బింగ్ థియేటర్లో, ఎడిటింగ్ రూముల్లో మా టెక్నీషియన్స్ వాళ్ళ రెస్పాన్స్ చూసుకుంటూ వస్తున్నాను స్టెప్ బై స్టెప్.
సో 100% ఈ సినిమా అవుట్పుట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత 24 క్రాఫ్ట్స్ వర్క్ చాలా మైన్యూట్ థింగ్స్ కూడా ఎక్కడ కూడా ఈ ఆల్రెడీ రీమేక్ కదా ఆల్రెడీ ప్రూవ్ అయిన మ్యాటర్ కదా అనే నెగ్లిజెన్సీతో ఏ పని చేయలేదండి ఒక డైరెక్ట్ సినిమా కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్న డైలాగ్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి సార్ ఇంతకు ముందే చెప్పినట్టు ప్రతిదీ చాలా కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేసిన సినిమా ఇది ఎందుకంటే ఒక మంచి సినిమా మంచి కథ దొరకడం కష్టం ఆ దొరికిన కథని మనం మిస్యూజ్ చేసుకోకూడదు ఈ ఆపర్చునిటీ డెఫినెట్గా దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి 100% ఎఫర్ట్ పెట్టాలి ఏ సినిమా చేసినా అంతే కమిట్మెంట్ తోటి ప్యాషన్ తోటి వర్క్ చేసుకుంటూ వచ్చాను ఇంతకాలం డెఫినెట్గా ఇక ముందు కూడా అలాగే వర్క్ చేస్తాను అది నా నేచరు సో అలా చేయనప్పుడు చేయలేనప్పుడు అసలు సినిమా చేయకూడదు అనేది నా ఇది మంచి సినిమా చూడొచ్చు మంచి సినిమా తీయలేనప్పుడు సో అందుకనే ఆ డెడికేషన్తో చేసిన సినిమా ఇది అంత మంచి అవుట్పుట్ వచ్చింది డెఫినెట్గా ఆడియన్స్ దీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఎందుకంటే మా ప్రయత్నం మేము ఎఫర్ట్ 100% పెట్టాము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆగస్ట్ 23న మీ ముందుకు రాబోతుంది డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అందరూ ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం ఇది మీడియా సపోర్ట్ కూడా కావాలండి మీ అందరూ కూడా మిత్రులందరూ దీన్ని కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ చేసి ఇది మంచి సక్సెస్ఫుల్ సినిమా కావాలని సార్ ప్రొడ్యూసర్ గారు కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానరు ప్రెస్టీజియస్ బ్యానరు అలాంటి బ్యానర్లో ఇంత మంచి అవకాశం ఈ సినిమా చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను సో ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలాగా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి ముందుగా నాకు ఈ సినిమాకి మాటలు రాసే అవకాశం కల్పించిన రామారావు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను డైరెక్టర్ గారితో నేను ఆల్రెడీ సుడిగాడు అనే సినిమాకి పనిచేశాను సుడిగాడు అనే సినిమాకి పనిచేశాను డైరెక్టర్ గారితో నేను ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి కలిసి పనిచేస్తున్నాను ఆయనతోటి కౌసల్య కృష్ణమూర్తి నేను కేజీఎఫ్ తర్వాత మాటలు రాసిన సినిమా ఇదండి ఈ సినిమా కథగా చూస్తే చాలా మంచి కథ అద్భుతంగా ఉంటుందండి ఒక తండ్రి కూతుర్లు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఒకళ్ళకొకళ్ళు చేసుకునే హెల్ప్ కానీ తండ్రి గురించి కూతురు పడే తాపత్రయం కూతుర్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తండ్రి చేసే సహకారం వీటన్నిటి గురించి ఉంటుందండి చాలా బాగా వచ్చింది డెఫినెట్గా మా అందరికీ చాలా మంచి పేరు తెస్తుంది నాకు ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి